అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలంటూ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచు వద్దకు ధర్నా చేపట్టేందుకు మండల టీడీపీ అధ్యక్షుడు సాడా రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. దీంతో లోపలికి వెళ్లేందుకు వీలులేదంటూ పోలీసులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ పోలీసులను నాయకులు ప్రశ్నించారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసు అడ్డుకోవడంతో రీచు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నాయకులను అరెస్టు చేసి సోమశిల పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ వద్దకు టీడీపీ నాయకులు భారీగా చేరుకుని పోలీసులు నశించాలి, పోలీసుల దౌర్జన్యాలు ఆపాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారని అన్నారు. భారీగా ఫేక్ బిల్లులతో రవాణా చేస్తున్నారని అన్నారు. ఇసుక పేరుతో దోచుకుంటున్న డబ్బు ఎక్కడకు వెళుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. ఇష్టారాజ్యంగా పెన్నా నదిలో దాదాపు 20 అడుగులకు పైగా లోడడంతో రానున్న రోజుల్లో పెన్నా పరివాహక ప్రాంతాలకు ముప్పు తప్పదని, ఇకనైన అక్రమ ఇసుక రవాణాను ఆపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక రీచ్ల వద్ద నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి టెండర్ల పైన పెట్టి ఇసుకను దోచుకున్నాడు. ఆ టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయి దాదాపు 3 సంవత్సరాలైంది, సారీ 3 నెలలైంది. కొత్త టెండర్లు పెట్టలేదు, కొత్త ప్రక్రియ ప్రారంభించలేదు. ఈ 3 నెలల నుంచి ఇసుక అమ్ముకునే ఇసుకంతా దోచుకుంటూ ఇల్లు ఒక దగ్గర పెట్టి ట్రాక్టర్ ఒక దగ్గర పెట్టి లోడింగ్ కూడా పెట్టుకొని ఈ డబ్బంతా దోచుకుని తన తాడేపల్లి కొంపకు దాపెట్టుకుంటున్నాడు. ఎలక్షన్ల కోసం రైతులు ఈ కమ్మంపాడు, కమ్మరుపల్లి, ఉప్పలపాడు ఈ రైతులు కూడా భూగర్భ జనాలు కూడా నీళ్ళు లేకుండా, కనీసం పంటలు కూడా నీళ్ళు లేకుండా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగునీళ్ళు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి, ఇది చాలా రోజులు ఉండదు. ఇది ఇసుక అక్రమాలు అన్నం భస్మాసుడు అన్నం తిన్నట్టు తింటా ఉన్నావు. నువ్వు ఇసుక డబ్బులు, ఇసుక డబ్బులు, మద్యం డబ్బులతోనే నువ్వు రాస్తే ఖజా నింపకుండా నీజు ప్రాజెక్ట్ ముందు పక్కన ఆప్రాను, అదేవిధంగా ముందు పక్క ఎక్కువ ఫ్రెంట్ ఇస్తే ఎంత పోవడం వల్ల సంవత్సరం గ్రామానికి కూడా ముక్కుచ్చే ప్రాంతం ఏర్పడింది. ప్రజలంతా కూడా ఆందోళనలో చెందారు. ఇప్పుడు పడమండి కొమ్మపాటు ఇసుక తీసుకు కొత్త ఇసుక డెత్ ఎంత లోతు చేస్తున్నారు కూడా అసలు ఎవరికి తెలియనంత భయమయంలో ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాగా చేస్తే, ఇట్లాగా మళ్ళీ వస్తే ఇంక అసలు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే స్థితికి వస్తారు. తినడానికి తినేదానికి ప్రజలకు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పట్టుపూటు ప్రజలకి దగ్గర అన్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి నారా లోకేష్ అన్న రీచ్ వద్ద తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వైసీపీ పాలనలో ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లకి కోట్లు కొల్లగొట్టుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క దోచుకున్న డబ్బు మొత్తం ఎవరి దగ్గరికి పోతుంది, ఎక్కడుందనేది ఎవరికి కూడా తెలియకుండా ఈరోజు మనం ఖమ్మంపాడు రీచ్ దగ్గరికి నిరసనగా వెళ్తే ఖమ్మంపాడు రీచ్ లోపలికి కూడా పోనీయకుండా పోలీసుల చేత అక్రమంగా ఈరోజు అరెస్టు చేపించారు. ఈ అరెస్టును మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా 6 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గతంలో వచ్చిన వరదలకి అదేవిధంగా మళ్ళీ వరదలు వస్తే ఇంకా 2-3 నెలల్లో వర్షాకాలం ఉంది. అదేవిధంగా వరదలు వస్తే ముప్పుచ్చే 5 గ్రామాలకి, సోమసం నుంచి అనగసర మండలం దాకా 5 గ్రామాలకి ప్రమాదం వచ్చిపోవచ్చు ఉంది. దీన్ని బట్టి అధికారులు స్పందించి తక్షణమే దాని పనులు ఏదో చేయాలని, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.